గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు హలో డాక్టర్ ఇవాల్టి హలో డాక్టర్ లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఆర్థరైటిస్ కి సంబంధించి అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి వీటి సింప్టమ్స్ ఎట్లా ఉంటాయి ఎలా డయాగ్నోసిస్ చేస్తారు ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో ఇవన్నీ కూడా మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ అమూల్య గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం హలో డాక్టర్ వెల్కమ్ టు అవర్ స్టూడియో హలో అండి యా సో ఈ ఆర్థరైటిస్ అనేది చాలా కామన్ అయిపోయింది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ మనం చాలా వింటున్నాం చాలా కామన్ గా వింటున్నాం అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి ఓకే సో ఆర్థరైటిస్ ని గనుక మనం చూసుకున్నట్లయితే మనం నార్మల్ భాషలో గనుక మాట్లాడుకున్నట్లయితే కీళ్ళ వాతం అని చెప్పుకుంటూ ఉంటాం సో ఇది ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన బోన్స్ కి సంబంధించిన డిజార్డర్ గానే చెప్పుకోవచ్చు సో ఈ ఆర్థరైటిస్ లో గనుక మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి 200 కి పైగా టైప్స్ అనేది మనం ఎక్కువగా చూసుకోవచ్చు ఆర్థరైటిస్ లో గనుక చూసుకున్నట్లయితే మనం ముఖ్యంగా కామన్ గా ఎక్కువ మందిలో మనం చూసే ఆర్థరైటిస్ ని గనుక తీసుకున్నట్లయితే ఆస్టియో ఆర్థరైటిస్ కావచ్చు గౌటి ఆర్థరైటిస్ కావచ్చు రియాక్టివ్ ఆర్థరైటిస్ అని చెప్పుకుంటున్నాం ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ రూమటాయిడ్ ఆర్థరైటిస్ మరియు ఎస్ఎల్ఈస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు సో ఇందులో మనం ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఆస్టియో ఆర్థరైటిస్ కనుక మనం చెప్పుకున్నట్టయితే కీళ్ళ అరుగుదల సమస్యగా మనం చూసుకోవచ్చు అంటే మనకి డీజెనరేటివ్ చేంజెస్ అనేది బోన్స్లో రావడం వల్ల మనకి ఇది ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాం సో దీన్ని ముఖ్యంగా మనం ఏజ్ గ్రూప్ వైజ్ కనుక చూసుకున్నట్టయితే 50 ఇయర్స్ పైబడిన వాళ్ళలో కనుక చూసుకున్నట్టు ఇది ఎక్కువగా మనకు కనిపిస్తుంది ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యే జాయింట్స్ని కనుక మనం చూసుకున్నట్టయితే మన వెయిట్ బేరింగ్ జాయింట్స్ ఏవైతే ఉంటాయో అంటే ముఖ్యంగా మన మోకాల్లో ఏదైతే ఉంటాయో వీటిలో అరుగుదల మార్పులు జరగడం వల్ల కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే మనకి ఫైబ్రస్ టిష్యూ ఉంటుందో ఇది డిక్రీజ్ అవ్వడం వల్ల మనకి లిగామెంట్స్ అనేది మెనిస్కస్ అనేది మనకి వీక్ అయిపోవడం ముఖ్యంగా మనం కూర్చుంటే నిల్చోలేకపోవడం కింద కూర్చోలేకపోవడం మెట్లు ఎక్కలేకపోవడం మరియు మనం వాపు రావడం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట దీన్ని మనం ముఖ్యంగా ఆస్టియో ఆర్థరైటిస్ కింద కన్సిడర్ చేసుకుంటుంటాం సో మనం గౌటి ఆర్థరైటిస్ విషయానికి కనుక వచ్చినట్టయితే సో గౌటి ఆర్థరైటిస్లో కనుక మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా మన బాడీలో యూరిక్ యాసిడ్ అనే సబ్స్టెన్స్ అనేది ప్రెజెంట్ అనేది ఉంటుంది సో ఇదేమవుతుందంటే మనకి న్యాచురల్గా త్రూ యూరిన్ అనేది మన కిడ్నీస్ అనేది ఫిల్టర్ చేసేసి బయటికి ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటాయి బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే బాడీలో ఈ యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా జమైపోవడం వల్ల ఎక్కువగా ఉండిపోవడం వల్ల మనకి ఇది క్రిస్టల్స్ ఫామ్లో అనేది మారిపోవడం జరుగుతూ ఉంటుంది సో ఇది క్రిస్టల్స్ ఫామ్లో మారిపోయాక ఇది మనకి ఏదైతే బ్లడ్ సర్క్యులేషన్ త్రో ఏదైతే మన చిన్న జాయింట్స్ ఉంటాయో ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యే జాయింట్స్ కనుక మనం చూసుకున్నట్టయితే మన కాళ్ళ బొట్టని వేలని కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా యాంకిల్ జాయింట్ కానీ కాలు బొట్టన వేల దగ్గర కానీ చూసుకున్నట్టయితే ఇవి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది ఫార్మేషన్ అయిపోవడం అనేది చూస్తున్నాం సో ఇది ఇలా జాయింట్ చుట్టూ ఫార్మేషన్ అయిపోవడం వల్ల మనకి కీళ్ళల్లో పెయిన్ రావడం అనేది చూస్తున్నాం ముఖ్యంగా మన కాలి బొట్టన వేలు మరియు యాంకిల్ జాయింట్ ని కనుక మనం కన్సిడర్ చేసినట్టయితే ఇందులో మనకి ఇన్ఫ్లమేషన్ రావడం స్వెల్లింగ్ రావడం తీవ్రమైన నొప్పి ఉండడం మిడ్ నైట్స్లో పెయిన్ ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం దాంతోపాటు యూరిన్ని కనుక చూసుకున్నట్టయితే డార్క్ ఎల్లో కలర్ యూరిన్ రావడం బర్నింగ్ సెన్సేషన్ ఉండడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం సో మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ విషయాన్ని కనుక చూసుకున్నట్టయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మనకు ఇమ్యూన్ సిస్టమ్ డిజార్డర్గా మనం చెప్పుకోవచ్చు సో ఇమ్యూన్ సిస్టమ్ డిజార్డర్ అంటే మనకి రోగ నిరోధక వ్యవస్థలో జరిగే మార్పుల వల్ల వచ్చే డిజార్డర్గా మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ని చెప్పుకుంటూ ఉంటాం సో మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే మన రోగ నిరోధక శక్తి అనేది ఉంటుందో సో అది మనకి ఒక డిఫెన్సివ్ మోడ్లో వర్క్ చేస్తుంది అంటే ప్రొటెక్టివ్ మోడ్లో మనకి వర్క్ చేయడం అనేది జరుగుతుంది కానీ కొంతమంది పర్సన్స్లో ఏమవుతుందంటే ఏదైతే మనకి రోగ నిరోధక శక్తి ఉంటుందో అది మనకి డిఫెన్సివ్ మోడ్లో కాకుండా అటాకింగ్ మోడ్లో వర్క్ అవ్వడం అనేది చూస్తుంటాం సో ఇలాంటి సందర్భాలలో ఎప్పుడైతే మనకి ఇమ్యూన్ సిస్టమ్ లేదా రోగ నిరోధక శక్తి ఉంటుందో ఇది మన బోన్స్ని కనుక అఫెక్ట్ చేసినట్టయితే దీన్ని మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చెప్పుకుంటూ ఉంటాం సో మన బ్లడ్లో కనుక చూసుకున్నట్టయితే మనకి రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనే ప్రోటీన్ ఒకటి ప్రెజెంట్గా ఉంటుంది సో జనరల్గా చూసుకున్నట్టయితే బిలో 14 ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం బట్ ఎవరైతే రుమటాయిడ్ ఆర్థరైటిస్తో అఫెక్ట్ అవుతున్నారో వాళ్ళ బ్లడ్లో కనుక చూసుకున్నట్టయితే ఇది అబౌవ్ 14 అయిపోవడం అనేది మనం రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనేది చూస్తూ ఉంటాము
सो దీంట్లో మన ముఖ్యంగా అఫెక్టెడ్ జాయింట్స్ యొక్క విషయానికి వచ్చేసరికి మన చేతి వేళ్ళలో ఏదైతే మనకి జాయింట్స్ ఉంటాయో ఫింగర్ జాయింట్స్ ఏదైతేయో ఇవి ముఖ్యంగా అఫెక్ట్ అయిపోవడం అనేది చూస్తూ ఉంటాం. దాంతో పాటు మనకి షోల్డర్ జాయింట్ కావచ్చు, నీ జాయింట్ కావచ్చు, లేకపోతే ఎల్బో జాయింట్ కావచ్చు. సో ఇవి సైమల్టేనియస్ గా కనుక చూసుకున్నట్టు అంటే ఒకేసారి మల్టిపుల్ జాయింట్స్ లో పెయిన్ రావడం అనేది మనం రుమటాయిడ్ లో కనుక చూసుకున్నట్టు ముఖ్యమైన డిఫరెన్షియేటింగ్ పాయింట్ గా మనకి మిగతా ఆర్థరైటిస్ తో చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఆస్టియో ఆర్థరైటిస్ విషయానికి వచ్చేసరికి ఆస్టియో ఆర్థరైటిస్ అనేది కిళ్ళ అరుగుదల కాబట్టి మనకి ఎట్ టైంలో సింగిల్ జాయింట్ ఎఫెక్ట్ అనేది చూడొచ్చు. అంటే వాళ్ళకి కుడి దిక్కు కానీ ఎడమ దిక్కు కానీ మోకాళ్ళు కానీ షోల్డర్ పెయిన్ కానీ రావడం అనేది చూస్తుంటాం. కానీ మనం రుమటాయిడ్లో కనుక చూసుకున్నట్టయితే మల్టిపుల్ జాయింట్స్ అంటే ఒకేసారి వివిధ వేరే వేరే జాయింట్స్లో ఒకేసారి పెయిన్ రావడం అనేది మనకు ముఖ్యమైన డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్గా చూసుకోవచ్చు. దాంతోపాటు రుమటాయిడ్ని కనుక మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా చేతి వేళ్ళలో ఇన్ఫ్లమేషన్ రావడం అనేది చూస్తున్నాం. అంటే ముఖ్యమైన వాపు రావడం అనేది, స్వెల్లింగ్ రావడం అనేది ఎక్కువగా మనం చూసుకోవచ్చు. దాంతోపాటు చేతి వేళ్ళు ముడుచుకోలేకపోవడం, వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేకపోవడం, తీవ్రమైన నొప్పి ఉండడం. సో వాళ్ళు కంప్లీట్గా ఏంటంటే ఒక స్కెలిటన్ లాగా ఇది వర్క్ చేయకుండా వాళ్ళంతటా వాళ్ళు తినలేని పరిస్థితిలో కూడా వెళ్ళిపోవడం అనేది మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్లో అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో దాంతోపాటు ముఖ్యంగా కాంప్లికేషన్ కనుక మనం రుమటాయిడ్లో చూసుకున్నట్టయితే డిఫార్మిటీస్ ఏర్పడడం అనేది చూస్తున్నాం. అంటే కాళ్ళు చేతులు వేళ్ళు వంకర్లు అయిపోవడం అనేది కనుక మనం చూసుకున్నట్టయితే రుమటాయిడ్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. మిగతా వేరే ఆర్థరైటిస్ విషయంలో మనం మిగతా కాల్ తీసుకొని మాట్లాడదామా. నాగలక్ష్మి గారు లైన్లో ఉన్నారు చీరాల నుంచి. నాగలక్ష్మి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం నా వయసు 30 సంవత్సరాలు మేడం. నాకు మా కాళ్ళు మా చేతులు నిప్పులు ఏళ్ళు కొంగ అదే కొంగర్లు పోయినట్టు ఉంటాయి. ఓకే, ఎన్ని నెలల నుంచి ఉందమ్మా మీకు ఈ సమస్య? ఒక నెల నుంచి మేడం. ఓకే, నెల రెండు నెలలు. సో మరి ప్రస్తుతం వేరే ట్రీట్మెంట్ ఏమైనా తీసుకుంటున్నారా అమ్మా, లేకపోతే రిపోర్ట్స్ ఏమైనా చేయించారా? ఏం లేదు మేడం, ఈ మామూలుగా వాతం నొప్పులేమో అని చెప్పి చూపించుకోలేదు. ఓకే, మీ వయసు ఎంత ఉంటుందమ్మా? 35 సంవత్సరాలు మేడం. ఓకే ఓకే. సో దీన్ని కనుక మనం చూసుకున్నట్టయితే మీరు చెప్తున్న సమస్యని మనం పాలీ ఆర్థరైటిస్ అని కూడా చెప్తూ ఉంటాం. సో ఈ పాలీ ఆర్థరైటిస్ని కనుక మనం చూసుకున్నట్టయితే పాలీ ఆర్థరైటిస్ని కనుక చూసుకున్నట్టయితే మన బాడీలోనే మల్టిపుల్ జాయింట్స్ అనేది ఒకేసారి ఎఫెక్ట్ అవ్వడం అనేది చూస్తున్నాం. సో ఇందులో కనుక బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్లో కనుక ఇలాంటి వాళ్ళలో మనం చూసుకున్నట్టయితే మనకి ఏదైతే రుమటాయిడ్ ఫ్యాక్టర్స్ కానీ యాంటీసీసీపీ కానీ ఇవన్నీ ఇమ్యూన్ సిస్టమ్కి మిగతా ఇన్ఫ్లమేషన్ అనేది ప్రెజెంట్ ఉంటుంది, కానీ బ్లడ్ రిపోర్ట్స్ అనేది నార్మల్గా ఉండడం అనేది చూస్తుంటాం. దాంతోపాటు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూసుకుంటే రుమటాయిడ్ ఆర్ లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుందమ్మా. వేదే దీనికి ఎక్స్రే కానీ లేకపోతే మనకి రుమటాయిడ్ ఫ్యాక్టర్ టెస్ట్ కానీ దీంతోపాటు యాంటీసీసీపీఏనే ఇలాంటి ఫర్దర్ టెస్ట్ అనేది చూసుకున్నట్టయితే మనకి బెటర్ డయాగ్నోసిస్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఒకసారి మీరు నియర్ బై హోమ్ కేర్ బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి అమ్మా. ఓకే, మరో కాలర్ గద్వాల నుంచి వీరయ్య గారు లైన్లో ఉన్నారు. వీరయ్య గారు మాట్లాడండి డాక్టర్ గారితో. ఓ, కాల్ డిస్కనెక్ట్ అయింది. రైట్. సో ఆర్థరైటిస్ గురించి మీరు ఇందాక చెప్తూ ఉన్నారు కదా, ఏజ్కి ఆర్థరైటిస్ సమస్యలకి ఏమైనా సంబంధం ఉందా? ఓకే, సో మనం ఆర్థరైటిస్ విషయంలో ఏజ్ని కనుక చూసుకున్నది మనకి టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ పైన అనేది ఏజ్ ఫ్యాక్టర్ని కనుక చూసుకున్నట్టు ముఖ్యంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏ గ్రూప్లో సర్టెన్ ఆర్థరైటిస్ అనేది మనం చూస్తూ ఉంటాము. సో మనం ముఖ్యంగా ఆస్టియో ఆర్థరైటిస్ని కనుక చూసుకున్నట్టయితే బాడీలో జరిగే అరుగుదల మార్పులు అంటే వయసుతో వచ్చే ఏదైతే అరుగుదల మార్పులతో చూస్తూ ఉంటామో, సో వీళ్ళల్లో కనుక చూసుకున్నట్టయితే 50 ఏజ్ పైబడిన వాళ్ళలో మనకి ముఖ్యంగా స్త్రీలలో మరియు పురుషులలో కనుక చూసుకున్నట్టయితే ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ విషయానికి వచ్చేసరికి రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కనుక చూసుకున్న ముఖ్యంగా 30+ ఉన్న వాళ్ళలో మనం ఎక్కువగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. దాంతోపాటు కొన్ని సర్టెన్ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్లో కనుక మనం చూసుకున్నట్టయితే కొన్ని ఆర్థరైటిస్ అనేది మనం ముఖ్యంగా పిల్లల్లో రావడం, చిన్న వయసు నుంచి ఆర్థరైటిస్ ప్రాబ్లం రావడం అనేది చూస్తున్నాం. దీన్ని మనం జువెనైల్ ఆర్థరైటిస్గా కూడా చెప్పుకుంటూ ఉంటాం. కాలర్ లైన్లో ఉన్నారు రవీంద్రబాబు గారు జగంపేట నుంచి. రవీంద్రబాబు గారు మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి సార్. మేడం నా వయసు 36 సంవత్సరాలు అండి. ఓకే సార్.
నాకు కేలవాత అంటే అన్ని ఎక్కడ ఎక్కడ అన్ని పెయిన్స్ వస్తున్నాయండి, నేను నైట్ పడుకున్నప్పుడు గాని. ఓకే సార్. తర్వాత మోకాళ్ళ చెప్పులు నొప్పులు వస్తున్నాయండి. ఓకే ఓకే సార్. కింద కింద అరికాలు కూడా తర్వాత పెయిన్స్ అండి. ఓకే సార్. రిపోర్ట్లు ఏమైనా చేయించారా సార్? నా పేరు రవీంద్ర బాబు అండి. చెప్పండి సార్, రిపోర్ట్స్ ఏమైనా చేయించారా సార్? చేపించాను మేడం, రిపోర్ట్ చేయించాను. తర్వాత HCQ 400 వాడుతున్నాను. ఓకే. అదండి, దాని తర్వాత ఇప్పుడు మన కోర్స్ HCQ 200 ఇచ్చారండి, అల్ట్రాసెట్ HCQ 200. ఓకే. అదండి. ఓకే. సో మీరు దీన్ని చెప్తున్న దాన్ని బట్టి చూసుకున్నట్టయితే ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చండి. దాంతోపాటు పాలియాథ్రైటిస్ ఉంది, ఇంకా ఫర్దర్ టెస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది సార్. సో ఒకసారి మీ నియర్బై హోమియోపతి బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి సార్. ఓకే. సో ఇంతకు ముందేమో మనము అంటే ఏజ్ పైబడ్డ వాళ్ళల్లో కూడా చూస్తున్నాం, ఇప్పుడు ఇందాక మీరు చిన్నపిల్లల్లో కూడా జువెనైల్ ఆర్థరైటిస్ అని అంటున్నారు, మరి అట్లాంటప్పుడు అవి ఎలా డయాగ్నోసిస్ చేస్తారు, ఎట్లాంటి కంప్లైంట్స్తో హాస్పిటల్కి రావడం జరుగుతుంది? ఓకే. సో మనం ముఖ్యంగా ఏజ్ పరంగా కానీ చూసుకున్నట్టయితే ఆస్టియోఆర్థరైటిస్లో కనుక చూసుకున్నట్టు ఇదివరకు మనం 50 ఏజ్ పైబడిన వాళ్ళలోనే చూస్తున్నాం, కానీ ఇప్పుడు మనం చూసే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఫిజికల్ యాక్టివిటీ అనేది మెయింటైన్ చేయడం, మెయింటైన్ చేయకపోవడం, సరైన విటమిన్ డి డిఫిషియన్సీ ఇవ్వడం, కాల్షియం డిఫిషియన్సీ ఇవ్వడం, ఎర్లీ మెనోపాజ్ రావడం, లేకపోతే వాళ్ళు ఇతరేతరు ఏదైనా క్రానిక్ డిజీజెస్తో బాధపడడం, అంటే వాళ్ళకి డయాబెటీస్ కానీ ఒబేసిటీతో ఎక్కువగా బాధపడే వాళ్ళలో కానీ, మనకి హైపోథైరాయిడ్ లాంటి లేకపోతే ఉమెన్స్లో పీసీఓడి లాంటి వాళ్ళలో ఉండే వాళ్ళలో కనుక చూసుకున్నట్టయితే ఎర్లీ డీజనరేటివ్ చేంజెస్ అనేది కూడా మనం చూస్తూ ఉంటాం, అంటే వాళ్ళకి ఏదైతే అరుగుదల మార్పులు త్వరగా బాడీలో రావడం అనేది కూడా చూస్తున్నాం. సో ఇలాంటి వాళ్ళలో కనుక చూసుకున్నట్టయితే ముఖ్యమైన ఎఫెక్టెడ్ జాయింట్స్గా నీ జాయింట్స్ కానీ షోల్డర్ జాయింట్స్ కానీ లేకపోతే స్పైన్లో ఉన్న మన వర్టిబ్రే కానీ ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం అనేది చూస్తున్నాం. సో ఇలాంటి వాళ్ళలో మనకి ప్రొఫెషన్ ఏదైనా చేస్తున్నారా అనేది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది, అంటే ఎక్కువగా స్టాండింగ్ ప్రొఫెషన్ ఉండేవాళ్ళు, లేకపోతే మెట్లు ఎక్కి దిగేవాళ్ళు, బరువులు ఎక్కువగా లిఫ్ట్ చేసేవాళ్ళు, లేకపోతే టైలర్స్ లాంటి వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళలో కనుక చూసుకున్నట్టయితే ఎర్లీ డిజనరేటివ్ చేంజెస్ అనేది కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి. దాంతోపాటు వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉందనేది కూడా మనం చూసుకోవాలి, అంటే సర్టెన్ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ కనుక చూసుకున్నట్టయితే వంశ పారిపర్యంగా కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి, అంటే మదర్లో ఉండే 30% కానీ ఇద్దరిలో ఇద్దరి పేరెంట్స్లో ఉండే 60% కానీ, ఇలా సర్టెన్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్లో కనుక చూసుకున్నట్టయితే ఫ్యామిలీ హిస్టరీలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలానే జువెనైల్ ఆర్థరైటిస్ విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా చిన్న పిల్లలు కానీ మనం చూసుకున్నట్టయితే 10 to 12 ఇయర్స్ పిల్లలు, ఇలాంటి వాళ్ళలో కనుక చూసుకున్నట్టయితే మనకి జాయింట్స్ అనేది స్వెల్ ఉండడం, పెయిన్ ఉండడం అనేది మనం చూస్తున్నాం. సో ఇలాంటి వాళ్ళలో రిపోర్ట్స్ని కనుక మనం చూసుకున్నట్టయితే వాళ్ళలో డీజనరేటివ్ చేంజెస్ కానీ జాయింట్స్ ఫెల్ అయిపో ఉండడం కానీ చూస్తున్నాం, మరియు ఇతరేతర టెస్ట్లు కానీ చూసుకున్నారు, కాల్షియం డిఫిషియన్సీ కానీ విటమిన్ డి డిఫిషియన్సీ కానీ ఇలాంటివి ఉండడం అనేది కూడా మనం చూస్తుంటాం. సో మిగతా రిపోర్ట్స్ని కానీ చూసుకున్నట్టయితే ఏఎన్ఏ కానీ, యాంటీసీసీపీ కానీ, రుమటాయిడ్ ఫ్యాక్టైటిస్ కానీ ఇలాంటివి కూడా నెగిటివ్ వచ్చినా కానీ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఉన్నప్పుడు కూడా దీన్ని మనం జువెనైల్ ఆర్థరైటిస్ కింద కూడా కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఓకే. అంటే సేమ్ స్టార్టింగ్ ఏదైనా కానీ ఏ డిసీజ్ అయినా డిసార్డర్ అయినా స్టార్టింగ్ ఎర్లీగా స్టేజ్లో వస్తే మనకు మంచి అడ్వాంటేజెస్ ఉంటాయని తెలుసు, మరి ఇట్లాంటి ఆర్థరైటిస్లో పేషెంట్స్ ఏ స్టేజ్లో మీ దగ్గరికి రావడం జరుగుతుంది? ఓకే. సో స్టేజెస్లో కనుక మనం చూసుకున్నట్టయితే యూజువల్లీ ఆస్టియోఆర్థరైటిస్ పేషెంట్స్ని కనుక చూసుకున్నట్టు నిర్లక్ష్యం అనేది కొంతవరకు చూసుకోవచ్చు, లైక్ కొద్ది రోజుల నుంచి ఉంది కాబట్టి తగ్గిపోతుంది అనే ఒక ఫీలింగ్లో కూడా కొన్ని సర్టెన్ స్టైల్ ఆఫ్ లేట్ స్టేజెస్లో కూడా మనం ఆస్టియోఆర్థరైటిస్ పేషెంట్స్ని కూడా చూసుకోవచ్చు. అలానే రుమటాయిడ్ ఆర్థరైటిస్ని పేషెంట్స్ని కనుక చూసుకున్నట్టయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో సీవియర్ పెయిన్స్ అనేది మనం స్టార్టింగ్ నుంచి ఉండడం అనేది చూస్తున్నాం, అంటే పెయిన్స్ వస్తున్నాయి, మల్టిపుల్ జోన్స్ని ఎఫెక్ట్ అవ్వడం, చేతులు స్వెల్ అయిపోవడం, మనకి ఇన్ఫ్లమేషన్ రావడం అనేది చూస్తున్నాం. సో ఇలాంటి వాళ్ళలో పెయిన్ ఇంటెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో ఇలాంటి వాళ్ళు త్వరగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ అనేది మనం ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు సోరియాసిస్కి ఆర్థరైటిస్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే వాళ్ళు దీర్ఘకాలికంగా సోరియాసిస్తో బాధపడుతున్నారో, తీవ్రమైన ఇమ్యూన్ సప్రెసెన్స్ పైన ఎవరైతే డిపెండ్ అయిపోయి ఉంటారో, సో ఇలాంటి వాళ్ళు కనుక మనం చూసుకున్నది సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది డెవలప్ ఒక కాంప్లికేషన్గా డెవలప్ అయ్యేది మనం చూస్తూ ఉంటాం. సో ఇందులో ఏమవుతుందంటే సోరియాటిక్ ఆర్థరైటిస్లో కూడా మన చేతి వేలు కానీ మల్టిపుల్ జాయింట్స్ కానీ స్వెల్లింగ్ రావడం, వంకర్లిపోవడం, డిఫార్మిటీస్ ఏర్పడడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కనుక మనం చూసుకున్నట్టయితే
పెయిన్ సివిఆర్టీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోవడం, చేతులు ముడుచుకోలేకపోవడం, తీవ్రమైన స్వెల్లింగ్ ఉండడం, వంకర్లు పోవడం, సో ఇలాంటివి కూడా మనం చాలాసార్లు అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఇలాంటి పేషెంట్స్ని కనుక మనం చూసుకున్నది వాళ్ళు ఎంత త్వరగా క్లినికల్ అప్రోచ్ని కనుక వాళ్ళు డాక్టర్ని సంప్రదించినట్టయితే వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ అనేది ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటు సర్టెన్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఫిజికల్ యాక్టివిటీస్ కానీ, బోన్ స్ట్రెంగ్త్నింగ్ కానీ, లిగామెంట్ స్ట్రెంగ్త్నింగ్ కానీ, ఎక్సర్సైజెస్ అనేది చేస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేది ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. కృష్ణా జిల్లా నుంచి మరో కాలర్ నరసింహారావు గారు లైన్ లో ఉన్నారు. నరసింహారావు గారు మాట్లాడండి డాక్టర్ గారితో. డాక్టర్ నమస్కారం అండి. నమస్తే సార్. మాకి 50 ఇయర్స్ ఉంటాయండి. ఓకే. ఈ విజయవాడలో రుమటాలజీ క్లినిక్ వెళ్ళాం సార్. వెళ్ళాం మేడం గారు. ఓకే. ఈ కాళ్ళు మడమలోనో జాయింట్ లో తర్వాత చేతి మణికట్లు దగ్గర బాగా పెయిన్ ఎక్కువ వస్తుందండి. ఓకే. అవి మందులు ఇచ్చారు, వాడుతున్నా కూడా నొప్పులు మాత్రం తగ్గట్లేదు. కూర్చోవాలన్నా పైకి లెగాలన్నా చాలా ఇబ్బంది పడుతుందండి. ఈ రోజు కూడా వంట చేయలేకపోయింది సార్. వయసు ఎంత ఉంటుందండి? 50 అండి. ఓకే. సో దీన్ని కనుక మనం చూసుకున్నట్టయితే 50 ఇయర్స్ అని చెప్తున్నారు కాబట్టి మనకైతే మెనోపోజల్ కండిషన్ని కూడా మనకి యూజువల్లీ చెప్పుకోవచ్చు. సో ఇలాంటి టైంలో ఏమవుతుందంటే మనకి కాల్షియం డిఫిషియన్సీ అనేది ఏర్పడడం, దాంతోపాటు బోన్లో మనకి ఆస్టియోపోరియాటిస్, ఆస్టియోఫైటిక్ చేంజెస్ రావడం అనేది కూడా మనం చూస్తున్నాం. దాంతోపాటు మనకి ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఎర్లీ డిజెనరేటివ్ చేంజెస్ కానీ, అరుగుదల మార్పులు అనేది జరిగే ఛాన్సెస్ అనేది కూడా ఉంటాయి. దాంతోపాటు మల్టిపుల్ చేంజెస్ని కనుక మనం చూసుకున్నట్టయితే పాలీ ఆర్థరైటిస్ కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఏదైనా ఉందా అని ఒకసారి వెరిఫై చేయాల్సి ఉంటుంది సార్. సో ఇట్స్ ఏమి నియర్ బై హోమ్ కేర్ బ్రాంచ్ని అప్రోచ్ చేయమని సార్. ఇప్పుడు డిఫరెంట్ స్టేజెస్లో పేషెంట్స్ రావడం జరుగుతుంది, వాళ్ళ కండిషన్ని బట్టి అది ఆర్థరైటిస్ తగ్గడానికి ఎంత టైం పడుతుంది, అలాగే మెడిసిన్తో పాటు ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందా? ఓకే. సో ఆర్థరైటిస్లో కనుక మనం చూసుకున్నట్టయితే క్రానిసిటీ అనే దానిపైన మనకి ట్రీట్మెంట్ అనేది డిఫర్ అవుతుందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అనేది, మళ్ళీ ఏజ్ ఫ్యాక్టర్ కానీ, ఇలాంటి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆస్టియో ఆర్థరైటిస్ విషయానికి వచ్చేసి చాలా ఇయర్స్ నుంచి ఉంది, 15 to 20 ఇయర్స్ నుంచి ఉంది, లేకపోతే 10 to 15 ఇయర్స్ నుంచి ఉంది, లేకపోతే వెరీ రీసెంట్లీ 1 to 2 మంత్స్ నుంచి కనుక మనం చూసుకున్నట్టయితే ఇలా ఎర్లీగా ఎవరైతే అప్రోచ్ అవుతారో వాళ్ళలో బెటర్ రిజల్ట్స్ అనేది మనం చూసుకోవచ్చు. దాంతోపాటు టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అనే దానిపైన అనేది డిపెండ్ అయిపోయి ఉంటుంది. సో మనకి ఇమ్యూన్ సిస్టమ్తో రిలేటెడ్ కానీ మనకి వచ్చే ఆర్థరైటిస్ని కనుక చూసుకున్నట్లయితే లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ, ఎస్ఎల్ఈస్ కానీ, సో వీటిలో చూసుకున్నట్టయితే మనకి రోగ నిరోధక శక్తి అనేది ఎఫెక్ట్ అయి ఉంటుంది కాబట్టి, సో ఇలాంటి వాళ్ళలో సర్టెన్ టైప్ ఆఫ్ మనకి క్రానిసిటీ అనేది మనం చూసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే 4 to 5 ఇయర్స్ నుంచి ఉండడం, డిఫార్మిటీస్ అనేది ఏర్పడడం అనేది మనం చెప్పుకోవచ్చు. అలానే ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కానీ మనం చూసుకున్నట్టయితే మనకి టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ పైన అనేది మనకి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేది మారుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వెరీ కామన్గా కాల్షియం ఇంటేక్ అనేది ఎక్కువగా ఉండడం, ఫైబర్ ఇంటేక్ అనేది ఎక్కువగా ఉండ తీసుకున్నట్లయితే బెటర్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఎవరైతే గౌతి ఆర్థరైటిస్తో బాధపడుతున్నారో ఇలాంటి వాళ్ళు ప్రోటీన్ ఇంటేక్ అనేది తగ్గించుకోవడం అనేది బెటర్ ఉండదు. అంటే ఏదైతే మనకి ప్రోటీన్స్లో టైప్స్ ఉంటాయో, ప్యూరిన్స్ కానీ, పిరమిడిన్స్ కానీ, సో ఈ ప్యూరిన్ టైప్ ఆఫ్ ప్రోటీన్స్ అనేది మనకి బాడీలో యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. సో యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ వల్ల మనకి హైపర్ యూరికేమియా కానీ, గౌటి ఆర్థరైటిస్ కానీ డెవలప్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు కనుక చూసుకున్నట్టయితే ప్రోటీన్ ఫుడ్ కానీ, కొంచెం కాల్షియం ఇంటేక్ కానీ తక్కువ ఉన్నట్టు కానీ, నాన్ వెజ్ కానీ, ముఖ్యంగా ఏదైతే మనకి రెడ్ మీట్ ఉంటుందో, మటన్ కానీ, చికెన్ కానీ, సో కొంచెం తక్కువగా తీసుకున్నట్టయితే బెటర్ ఉంటుందని చెప్పుకోవచ్చు. సో సోరియాటిక్ ఆర్థరైటిస్ పేషెంట్స్ విషయానికి వచ్చేసరికి కొంచెం సీ ఫుడ్ కానీ, మనకి బ్రింజాల్ కానీ, ఆలు కానీ, లేకపోతే గోంగూర కానీ, ఇలాంటివి కానీ వాళ్ళు అవాయిడ్ చేస్తే మనకి బెటర్ రిజల్ట్స్ అనేది ఉండడం అనేది చూస్తున్నాం. దాంతోపాటు మనకి ఎర్లీగా మార్నింగ్ వచ్చి ఏదైతే మనకి సన్ రేస్ ఉంటాయో వీటికి ఎక్స్పోజర్ అవ్వడం, అంటే విటమిన్ డి డిఫిషియన్ ఏర్పడకుండా అనేది చూసుకోవడం అనేది కూడా మనకి బెటర్ ఉంటాయనేది మనం చెప్పుకోవచ్చు. ఓకే. సో జువైనల్ ఆర్థరైటిస్ అన్నారు కదా, మరి పిల్లల్లో ఆర్థరైటిస్ సమస్యలు వస్తే వాళ్ళ ఎదుగుదలకు ప్రాబ్లం అనేది కాదా, నార్మల్గా అవుతారా మరి ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళు? ఓకే. సో జువైనల్ ఆర్థరైటిస్ విషయానికి వచ్చేసరికి పిల్లల ఏజ్ గ్రూప్ పైన అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే ఆర్థరైటిస్ వల్ల కానీ చూసుకున్నట్టయితే వాళ్ళకి డే టు డే లైఫ్లో ఇబ్బందులు ఏర్పడడం అనేది మనం చూస్తున్నాం. ఎందుకంటే జాయింట్స్లో వాళ్ళకి స్వెల్లింగ్ రావడం, పెయిన్ రావడం కాబట్టి వాళ్ళు పెయిన్ ఎక్కువగా టాలరేట్ చేయలేకపోవడం అనేది కానీ చూస్తున్నాం. అంతేకాని మన పిల్లల్లో మైల్ స్టోన్ చేంజెస్ కానీ ఏది మనకి డిఫరెన్షియేట్ అవ్వడం అనేది మనం చూసుకోకుండా ఉండొచ్చు. సో ఇలాంటి వాళ్ళలో ఫ్యామిలీ హిస్టరీలో మనకి ఏదైనా ఆర్థరైటిస్ ఏదైనా ఉందా అనేది కూడా మనం చూసుకోవాలి. అంటే వంశపరంగా పేరెంట్స్ కానీ ఎఫెక్టెడ్ ఏదైనా ఉన్నారా, లేకపోతే ఇతర వాళ్ళకి ఏదైనా
వేరే ఇమ్యూన్ సమస్యలు ఏదైనా ఉన్నాయా, లైక్ వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా అనేది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఏవి అవాయిడ్ చేస్తే మంచిది ఒకసారి ఈ ప్రాబ్లమ్స్ వచ్చాక, అండ్ మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకున్నాక మళ్ళీ రీఅకర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఓకే, సో మనకి చూసుకున్నట్టయితే ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీ అనేది మెయింటైన్ చేసుకోవాలి. అంటే ఈవెన్నో మనకి జాయింట్స్లో పెయిన్ ఉన్నా కానీ జాయింట్ స్టిఫ్నెస్ ఉండకపోవడం, అంటే మనకి రుమాటాయిడ్ ఆర్థరైటిస్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే స్టిఫ్నెస్ అయిపోవడం అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం. అంటే జాయింట్స్ ఎర్లీ మార్నింగ్ జాయింట్ స్టిఫ్నెస్ ఉండడం, పెయిన్ ఉండడం, స్వెల్లింగ్ ఉండడం అనేది చూస్తున్నాం. సో పెయిన్ ఉన్నా కానీ ఇలాంటి వాళ్ళలో కనుక చూసుకున్న జాయింట్ మూమెంట్ అనేది మనకి ఎఫెక్ట్ అవ్వకుండా అనేది మనం చూసుకోవాలి. సిమిలర్లీ మనం ఆస్టియో ఆర్థరైటిస్ విషయానికి వచ్చేసరికి రెగ్యులర్గా చూసుకున్నట్టయితే మనకి లిగామెంట్ స్ట్రెంగ్త్నింగ్ ఎక్సర్సైజెస్ కానీ, బోన్ స్ట్రెంగ్త్నింగ్ ఎక్సర్సైజెస్ కానీ, సర్టెన్ టైప్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది మెయింటైన్ చేస్తే బాగుంటుంది. దాంతోపాటు విటమిన్ డి కానీ విటమిన్ డి కానీ కాల్షియం కానీ డిఫిషియన్సీ అనేది ఉండకుండా రాకుండా ఉండడం అనేది చూసుకోవడం అనేది బెటర్గా ఉంటుంది. దాంతోపాటు గౌటి ఆర్థరైటిస్ విషయానికి వచ్చేసరికి ప్రోటీన్ ఇంటేక్ అనేది తగ్గించుకోవడం, అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే నాన్ వెజ్ కానీ వీళ్ళలో ప్యూరిన్స్ కానీ ఏదైతే మనకి టొమాటోస్ కానీ ఇలాంటి సర్టెన్ టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ని కనుక చూసుకున్నట్టయితే అవాయిడింగ్ చేసుకున్నట్టయితే బెటర్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే కీలవాతం ఉంటుంది కాబట్టి వాళ్ళలో బ్రింజాల్ కానీ లేకపోతే గోంగూర కానీ సర్టెన్ టైప్ ఆఫ్ ఆకుకూరలు కానీ వాళ్ళు అవాయిడ్ చేసుకున్నట్టయితే బెటర్ రిజల్ట్స్ అనేది ఉండడం అనేది మనం చూస్తుంటాం. ఓకే, అంటే కొంతమందికి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చెప్పారు, మరి మెడిసిన్ వాడాక వాళ్ళకి ఈ సింప్టమ్స్ అన్ని తగ్గిపోతాయా? లైక్ కొంతమందికి కాళ్ళు చేతులు వంకర పోవడం, కొంతమందికి స్వెల్లింగ్ రావడం, ఇవన్నీ తగ్గిపోతాయా ట్రీట్మెంట్ తర్వాత? ఓకే, సో ఇది మనకి డిపెండ్ అపాన్ ద క్రానిసిటీ అనేది మనం చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళకి ఎంత క్రానిక్గా ఉంది, అంటే ఇదివరకే వచ్చిందే ఓన్లీ 1-2 మంత్సే అవుతుంది అన్నప్పుడు ఇలాంటి వాళ్ళలో మనం బెటర్ గా త్వరగా రిజల్ట్స్ అనేది చూసుకోవచ్చు. దాంతోపాటు ఎవరికైతే ఆల్రెడీ క్రానిక్ స్టేజ్లో ఉన్నా, అంటే ఆల్రెడీ 4-5 ఇయర్స్ నుంచి తీవ్రమైన ఇబ్బందితో బాధపడుతున్నారు, రుమెటాయిడ్లో కానీ పాలియాథ్రైటిస్లో కానీ లేకపోతే మనకి సోరియాటిక్ ఆల్రెడీ డిఫార్మిటీస్ వచ్చాయి అంటున్నారు కాబట్టి, సో ఇలాంటి వాళ్ళలో సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం అనేది పడుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో దీంట్లో మనం తరువుగా కేస్ టేకింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళ ససెప్టిబిలిటీ బట్టి చూసుకున్న తర్వాత మనం జెనటిక్ కాన్స్టిట్యూషనల్ సిమ్లమ్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తున్నాం. అంటే వాళ్ళకి మోస్ట్ సూటబుల్ మెడిసిన్ ఏదైతే ఉంటుందో హోమియోపతిలో మనం ఇండివిజువలైజేషన్ ద్వారా అనేది మెడిసిన్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. సో మనకి హోమియోకేర్ ఇంటర్నేషనల్ కనుక చూసుకున్నట్టు మంచి జెనరిక్ ఫార్ములాస్ అనేది అవైలబుల్ ఉంటాయి. సో ఇలాంటి అడ్వాన్స్ ఫార్ములాస్ వల్లలో చూసుకున్నట్టయితే బెటర్ అమౌంట్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఉండడం అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ సింప్టమ్స్ మీరు వాళ్ళు మీతో చెప్పడంతోనే మీకు ఇది ఏ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అనేది అర్థమైపోతుందా, లేకపోతే డయాగ్నోసిస్ చేయాలా ప్రతి వాళ్ళకి? డెఫినెట్గా అండి, డయాగ్నోస్టిక్ టెస్ట్ అనేది మనకి ప్రతి ఆర్థరైటిస్లో కనుక చూసుకున్నట్టయితే ముఖ్యమైన రోల్ అనేది ప్లే చేస్తుంది. సో ఆర్థరైటిస్లో కనుక మనం చూసుకున్నట్టయితే మనకి కామన్గా జాయింట్స్ స్వెల్లింగ్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ అని ఉండడం, పెయిన్ ఉండడం, స్టిఫ్నెస్ ఉండడం, వేళ్ళు చేతులు కాళ్ళు ముడుచుకోలేకపోవడం, ఇబ్బంది పడడం అనేది చూస్తున్నాం. సో ఇది ఏ ఆర్థరైటిస్ అనేది మనం డెఫినెట్గా డయాగ్నోసిస్ చేయడం అనేది ముఖ్యంగా ఉంటుంది. సో సర్టెన్ టైప్ ఆఫ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ విషయానికి వచ్చేసరికి మనకి ఆస్టియో ఆర్థరైటిస్ విషయానికి వచ్చేసరికి మనం ఏదైతే ఎఫెక్టెడ్ జాయింట్ ఉందో, సో ఎఫెక్టెడ్ జాయింట్ మనం ఎక్స్రే కానీ తీసుకున్నట్టయితే సో వాళ్ళలో డీజెనరేటివ్ చేంజెస్ ఏమైనా ఉన్నాయనేది మనం తెలుసుకోవచ్చండి. దాంతోపాటు యూరిక్ యాసిడ్ విషయానికి వచ్చేసరికి, అంటే ఏదైతే మనకి గౌటి ఆర్థరైటిస్ ఉంటుందో, గౌటి ఆర్థరైటిస్ విషయానికి వచ్చేసి వాళ్ళకి హైపర్ యూరికేమియా అంటే బ్లడ్లో ఉన్న యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది ఏమైనా పెరుగున్నాయనేది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా లెవెల్స్ చెక్ చేసుకున్న తర్వాత ఎక్స్రే కానీ వెళ్ళినట్టయితే వెదర్ వాళ్ళలో యూరిక్ యాసిడ్ క్రిస్టల్ డిపాజిట్స్ ఏమైనా ఫార్మేషన్ ఉన్నాయనేది కూడా మనం చెప్పుకోవచ్చండి.